నాకు ఇలా అన్యాయం జరుగుతుంది, ఈ న్యాయం చేయడం అడగొచ్చు కదా, అడిగితే అప్పుడే కొంచెం మాట్లాడి దాన్ని సెటిల్ చేసి ఎన్ని ఇష్యూలు సెటిల్ చేసావు ఇప్పుడు దాకా, అదేమీ లేకుండా అక్కడికి వెళ్ళి అర్థనగరంగా చేయటం అనేది కరెక్ట్ కాదండి. తర్వాత ప్రతి దగ్గర కూడా మంచి చూడండి, అన్ని ఒక సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నా అన్ని చోట్ల కూడా ఉంటాయి. మీరు చెడుని ఎదుర్కొని మీరు చేయాలి అని ఆలోచించి చేసుకోవాలి, లేకపోతే ఇంకో ఈ సినిమా ఫీల్డ్లో బాగోలేదు ఇలాంటి ఇది జరుగుతున్నారు నాకెందులే సినిమా వెళ్ళిపోవాలి తప్ప, మీరు అక్కడ నుండి చేయాలంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించాలి తప్ప, మీరు ఈ మీరు చేసి తీసుకున్న విధానం మాత్రం మాకెవరికి నచ్చలేదు అందుకని నేను దాన్ని ఖండిస్తున్నాను. క్రమశిక్షణలో లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వకూడదని ఇద్దరు కూడా ఎవరికి ఇవ్వాలి అలాంటి వాళ్ళకి. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ మా అసోసియేషన్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ నేను ప్రెసిడెంట్గా ఉండుంటే మాత్రం అమ్మాయికి డెఫినెట్గా ఇవ్వను చేయటం నాకు కూడా కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎందుకని అంటున్నారంటే ఒక మంచి పని చేస్తాను పదిసార్లు చెప్పరు, మీరు రెండుసార్లు చెప్తారు ఒకసారి చెప్తారు, కానీ ఇలాంటిది ఏదైనా వచ్చేదంటే 100 సార్లు చెప్తున్నారు. అది దాని మూలంగా సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడకుండా ఆ సమస్యను పెద్ద చేయడానికి ఉపయోగపడతాను. దయచేసి మీ అందరికీ కూడా నేను చెప్పేది అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్గా పరిష్కారం చేసుకుంటాం. అది తెలుసో తెలియకో మరి ఎట్లాంటి పొరపాట్లు జరుగుతుంది ఒక సినిమా ఇండస్ట్రీలో జరగట్లా, సినిమా ఇండస్ట్రీలో ఏం చెడ్డ జరిగినా భూతత్వంలో బాగా కనపడుతుంది అందరికీ తెలుసు. అదే బయట ఏమి జరగట్లేదా, వ్యాపారాలు ఏం జరగట్లేదా, ఉద్యోగాలు ఏం జరగట్లేదా, రాజకీయాలు ఏం జరగట్లేదా, అన్ని చోట్ల జరుగుతుంది, అన్ని చోట్ల తప్పకుండా. దయచేసి దాని గురించి ఎక్కువగా దాన్ని మీరు అడగొద్దు, నేనేం చెప్పను.